టీడీపీ పార్టీకి కీలకంగా ఉన్న ఓటు బ్యాంకు నియోజకవర్గాలపై కూడా జగన్ భారీ ఎత్తున కన్నివేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని చంద్రబాబు అండ్ కో ఎలాగైనా అడ్డుకోవాలని వ్యూహాలు వేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. బాబు గారు ఎన్ని వ్యూహాలు వేసినా జగన్ ముందు నెగ్గుతాయా? గతంలో చూసాం, మొన్నటి కాలంలో చూసాం, బాబుగారి వ్యూహాలు ఎంతలా బెడిసి కొడుతున్నాయో. ఇలాంటి వ్యూహాలు రచించడం కాకుండా టీడీపీలో అసలు ఉన్నది ఎవరు, ఊడేదెవరు అన్న దానిపై చంద్రబాబు గారు దృష్టి పెడితే బాగుంటుందంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అంతేకాని ప్రభుత్వంపై ఎదురుదాడికి వస్తే అసలు నీ దగ్గర ఆ దమ్మే లేదు కదా అని మరికొందరు కూడా సవాళ్లు విసురుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆవేశంతో పనులు జరగాలని చూస్తున్నారే తప్ప ఆలోచించడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలా అవసరం ఆలోచన. అది లేకే కదా కొంప ముంచుకున్నారు. ఇప్పుడు కూడా అదే దూకుడుతో ముందుకు వెళ్తే కనుక తీవ్రమైన నష్టం ఖచ్చితంగా వస్తుందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు రావడంతోనే కొద్దో గొప్ప ఉన్న టీడీపీ స్థానాలు గాలగర్భంలో కలిసిపోవడం గ్యారంటీ అనే టాక్ కూడా బలపడుతుంది. చాలా వరకు కొత్త జిల్లాల ఏర్పాటు వెనకాల ముఖ్యమంత్రి జగన్ తనదైన మార్క్ స్కెచ్తో ముందుకు వెళ్తున్నారని, టీడీపీ ఓటు బ్యాంకుకి ఇక భారీ చెక్ పెట్టబోతున్నట్లుగా కూడా పలు రకమైన వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి ఇక ఏపీలో సైతం తెలంగాణలో పట్టిన గతే పట్టక తప్పదంటున్నారు. చూడబోతే చంద్రబాబు ఇప్పటికైనా అలర్ట్ అయ్యారా అంటే లేనేలేదు. అదే ఆవేశం, అదే పౌరుషంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కావాల్సింది ఆవేశమా ఆలోచననా ఆలోచించుకోండి. ఏది ఏమైనా మా ప్రభుత్వం ముందు, జగన్ గారి ముందు మీరు నెగ్గాలి అంటే జగన్ గారిని మీరు దాటాలి. అది వచ్చే జన్మలో కూడా కాదు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.